మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం హైదరాబాద్ లో గుంటూరుకారం సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ అయితే జరుగుతోందట. ఈ షూట్ కంప్లీట్ అయిన వెంటనే మరో మూడు వారాల పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు. అంటే మరో నెల రోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్ అయితే మరోసారి మొదలు కాబోతోంది. హారికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు అనౌన్స్ చేసిన విధంగానే ఈ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని ప్రోపర్ సంక్రాంతి సినిమాలనే తెరకెక్కిస్తున్నారట. అంతేకాకుండా మన గురూజీ ఈ సినిమా కోసం ఆయన సెంటిమెంట్ ని బ్రేక్ చేసి గుంటూరుకారం సినిమాలో ఒక మాస్ ఐటెం సాంగ్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. ఈ ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే అయితే తీసుకోబోతున్నారట. ముందుగా పూజా హెగ్డే ని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అవటంతో పూజా హెగ్డే తో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయాలని డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో భారీ సెట్స్ అయితే వేయబోతున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ కూడా కనిపించబోతోంది. ఈ సినిమాలో కనిపించబోయే మరో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కానీ ఆగస్టు 9వ తారీఖున సూపర్ స్టార్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఆగస్టు లోనే ఈ సినిమాని కూడా అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారు. మన గుంటూరుకారం సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే సినిమా చేయబోతున్నారు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కోసం మన తెలుగు వాళ్లే కాకుండా వరల్డ్ వైడ్ అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి తర్వాత వచ్చేవన్నీ పాన్ ఇండియా సినిమాలే కావడంతో హారికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు గుంటూరుకారం సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన విషయం అందరికీ తెలుసు. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీలీల కాంబినేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.